T20 ప్రపంచ కప్ 2022 టోర్నీ ముగిసిన తర్వాత సెలక్షన్ కమిటీని రద్దు చేసిన బీసీసీఐ పలు ప్రక్షాళన చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్ల పట్ల కూడా కఠిన వైఖరి అవలంబించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇందులో భాగంగానే జాతీయ జట్టుకు ఎంపిక కాని తరుణంలో విశ్రాంతికి పరిమితం కాకుండా దేశవాళీ క్రికెట్ ఆడటంపై దృష్టి సారించాల్సిందిగా క్రికెటర్లను ఆదేశించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవలి కాలంలో టీమిండియా ఆటగాళ్లు తరచూ గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని ఆఫీస్ బేరర్ల కొత్త బృందం కాంట్రాక్ట్ ప్లేయర్లు ఖచ్చితంగా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ సహా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ తాజాగా రంజీ ట్రోఫీలో భాగం కావడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఫస్ట్ రౌండ్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ వంటి యువ క్రికెటర్లు తమ జట్ల తరఫున రంజీ బరిలో దిగగా డిసెంబర్ 20 మొదలైన రెండో రౌండ్లో సూర్య చాహల్ కూడా వచ్చి చేరారు. ఈ విషయాల గురించి బీసీసీఐ అధికారి ఒకరు ఓ స్పోర్ట్స్ ఛానల్లో మాట్లాడారు.